నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు సీతారామ జిల్లా నుంచి వచ్చాను. ఇన్స్టాగ్రామ్లో పీసీసీ అకాడమీ అనేది చూశాను. చూసిన తర్వాత దీన్ని ఎలా రీచ్ అవ్వాలని చెప్పేసి చాలామంది రకాల ఫ్రెండ్స్ని అడిగాను. అడిగిన తర్వాత ప్రశాంత్ సార్ నంబర్ కాంటాక్ట్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్కి రమ్మని చెప్పారు. ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూపాయికి కూడా మీకు విలువ తెలిసేలా వర్క్ నేర్పుతానని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఆయన చెప్పడం జరిగింది. అది నేను విన్నాను. సో ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో, నేను ఇన్స్టిట్యూట్లో 30 రోజుల ట్రైనింగ్లో కూడా ప్రతి ఒక్క రోజు కూడా చాలా మనం కట్టిన డబ్బులకి ప్రతి ఒక్క రోజు కూడా ఒక రూపాయికి అర్థం ఏంటనేది తెలిసేలా ఆయన చెప్పడం జరిగింది. ఈ పీసీసీ అకాడమీలో కూడా ప్రతిదీ కాంబో నుంచి కాంపౌండ్స్ నుంచి ఎలా డిస్మెంటల్ చేయాలో, ఫోన్ అనేది ఎలా చేయాలో, ఫోన్ని స్టార్టింగ్ నుంచి బేసిక్ వెర్షన్ ఎలా చెప్పాలి, ఆ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మదర్ బోర్డ్స్లో కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలని ప్రతి ఒక్క కూడా ఫ్యాకల్టీ మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ డేస్లోని రామ్ సార్ అని చెప్పేసి ఆయన గ్లాస్ వర్క్, కాంబో వర్క్, డిస్ప్లే ఎలా వేయాలో మొత్తం కాన్ఫిడెంట్గా చెప్పారు. సెకండ్ వచ్చేమో పృథ్వీ సార్ వచ్చారు. పృథ్వీ సార్ వచ్చిన తర్వాత మెజర్మెంట్స్ అనేది ఏ కాంపౌండ్ నుంచి మెజర్మెంట్ ఎలా ఇవ్వాలి, ఏ కాంపౌండ్ నుంచి ఎలా వస్తుంది, సిపియూ నుంచి ఎలా వస్తుంది, సిపియూ ఎలా జనరేట్ అవుతుంది, పవర్ ఎంత జనరేట్ అవుతుంది అనేది మొత్తం క్లారిటీగా ఆయన డిస్ప్లే చేసి ఆయన డ్రాయింగ్ బోర్డు నోటింగ్ చెప్పడం, ప్రతిదీ కూడా దగ్గర నుండి చెప్పడం నేర్పించడం జరిగింది. సో వినయ్ సార్ ఆయన ప్రతిదీ కూడా రీబాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా కాంపౌండ్ చేయాలి, దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ ఎలా చేయాలి అనేది ఆయన చెప్పడం కాక దగ్గర నుండి చేపించడం జరిగింది. ప్రస్తుత సార్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రతి అప్డేట్ ఏది ఎలా చేయాలి, ఏ ఫోన్ ఎలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే దాన్ని ఎలా రీబాల్ అవుతుంది, రికవరీ మోడ్, బూస్ట్ మోడ్ ఇవన్నీ కూడా చాలా చెప్పడం బాగా జరిగింది. సో నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాకైతే ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత నేను బయటకు వెళ్ళి స్వతహా చేసుకొని మొబైల్ హోంవర్క్ చేసుకొని కూడా నేను వర్క్ హోమ్లో కూడా డబ్బులు సంపాదించుకునే కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. ఇంతటి అవగాహన కలిగిన ఈ పీసీసీ అకాడమీకి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా యొక్క సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగానే బాధపడకుండా పీసీసీ అకాడమీలోకి వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ సెల్ టెక్నీషియన్ నేర్చుకొని వర్క్ నేర్చుకొని సెల్ఫీస్గా ఎదగాలని చెప్పేసి నేను ఆశిస్తూ నమస్తే. థ్యాంక్ యూ.